ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు దివ్య అండి. ఈ ఛానల్లో నేను మీకు బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ సమ్ ర్యాండమ్ స్టఫ్ గురించి చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నేను నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నానండి. నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ నేను వాటర్తో ఇలా నా ఫేస్ అంతా వాష్ చేసుకుంటాను. తర్వాత నేను ఎంకఫైన్ ఫేస్ వాష్ తీసుకుంటున్నాను. ఇది పారాబెన్ ఫ్రీ. దీన్ని నా హ్యాండ్స్లోకి ఇలా కొంచెం తీసుకుని ఇలా నా హ్యాండ్స్తో రబ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఇలా ఫామ్ అయిన ఫోమ్ని నా ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకుని సర్కులర్ మోషన్లో ఇలా రబ్ చేస్తాను. నైట్స్ నేను ఆల్రెడీ మేకప్ రిమూవ్ చేసేసి ఓన్లీ నైట్ క్రీమ్ రాసి పడుకుంటానండి, కాబట్టి మార్నింగ్స్ నేను హెవీ క్లెన్జర్స్ లాంటివి ఏవి యూజ్ చేయను. ఈ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను మార్నింగ్స్. ఇది నాకు గ్లామిగో బాక్స్లో వచ్చింది. ఇలా రబ్ చేసిన తర్వాత నీట్గా నా ఫేస్ని వాటర్తో కడిగేస్తాను. తర్వాత నేను ఒక ఫేస్ టవల్ తీసుకుని దాంతో నా ఫేస్ అంతా ఇలా అద్దుతాను. దీనివల్ల నా ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోతుంది. ఫేస్ మీద స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, కాబట్టి మనం దాన్ని గట్టిగా రబ్ చేయకూడదు. తర్వాత నేను న్యూట్రోజీనో ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను. ఇలా నా హ్యాండ్స్లోకి తీసుకొని లైట్గా వార్మ్ చేసి నా ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఈ మాయిశ్చరైజర్ని నేను ఎప్పుడూ కూడా నా ఫేస్ కొంచెం లైట్గా తడిగా ఉండగానే అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ నేను వాడి హెర్బల్స్ లిప్ బామ్ తీసుకుంటున్నాను. ఇలా నా హ్యాండ్స్తో తీసుకుని నా లిప్స్ని లైట్గా మసాజ్ చేసినట్టుగా మొత్తం అప్లై చేసుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న లిప్ బామ్స్ అన్నిట్లో కూడా నాకు ఈ వాడి హెర్బల్స్ లిప్ బామ్స్ చాలా బాగా అనిపిస్తున్నాయండి. చాలా బాగా మాయిశ్చరైజ్ చేస్తున్నాయి, ఎక్కువసేపు లిప్స్ హైడ్రేటెడ్గా ఉంటున్నాయి. సన్ స్క్రీన్ లోషన్ నేను న్యూట్రోజీనా నుండి యూస్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇందులో SPF 50 ఉంది. ఇది నా ఫేస్ మీద, నెక్ మీద అండ్ నా స్కిన్ ఏదైతే సన్కి ఎక్స్పోజ్ అవుతుంది అనుకుంటానో ఆ ప్లేసెస్లో అప్లై చేస్తాను. ఇది నేను బయటకు వెళ్తున్నాను అనుకునేట్లయితేనే అప్లై చేస్తానండి, ఇంట్లో ఉండేట్లయితే కనుక సన్ స్క్రీన్ని నేను అప్లై చేయను. సన్ స్క్రీన్ లోషన్స్ని మనం ఎప్పుడూ కూడా బయటకు వెళ్ళే ఒక 10-15 మినిట్స్ ముందుగా అప్లై చేసుకుని వెళ్ళాలండి, అప్పుడే అవి బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని తర్వాత మనం సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకునేటప్పుడు మధ్యలో ఒక 1 or 2 మినిట్స్ గ్యాప్ కనుక ఇచ్చినట్లయితే మన మాయిశ్చరైజర్ చక్కగా ఫేస్లోకి వెళ్ళిపోతుంది, అంటే మన స్కిన్ దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. కాబట్టి తర్వాత అప్లై చేసుకునే సన్ స్క్రీన్ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండ్ మనం యూస్ చేస్తున్న మాయిశ్చరైజర్ కూడా ఏ పర్పస్కి అయితే యూస్ చేస్తున్నామో ఆ పర్పస్కి చక్కగా పనిచేస్తుంది. నా చేతులకి కాళ్ళకి నేను ఈ వాజ్లిన్ లోషన్ని అప్లై చేసుకుంటాను. ఇన్ కేస్ బయటకు కనుక వెళ్ళేట్లయితే ఈ లోషన్ అప్లై చేసుకున్న తరువాత నా హ్యాండ్స్కి కూడా ఆ సన్ స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకుంటాను. ఇలా ఈ వాజ్లిన్ కొంచెం హ్యాండ్స్లోకి తీసుకుని నా హ్యాండ్స్కి అండ్ లెగ్స్కి ఇలా నీట్గా అప్లై చేసుకుంటాను. అండ్ మనకి ఇక్కడ ఎల్బోస్ దగ్గర త్వరగా డ్రై అయిపోతుంటుంది కదండి, కాబట్టి అక్కడ నేను కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటాను. ఈ మాత్ర సాఫ్ట్ హ్యాండ్స్ హ్యాండ్ క్రీమ్ని నేను నా హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నాను ఈ మధ్య. ఇది పారాబెన్ అండ్ SLS ఫ్రీ. ఇది హ్యాండ్స్ని చాలా సాఫ్ట్గా చేస్తుందండి. ఇది అప్లై చేసుకుంటున్న దగ్గర నుండి నా హ్యాండ్స్ ఇంకా స్మూత్గా అనిపిస్తున్నాయి నాకు. మనం వాటర్లో నానడం వల్ల అండ్ ఇంట్లో పనిచేయడం వల్ల హ్యాండ్స్ కొంచెం త్వరగా రఫ్ అవుతున్నట్టుగా అనిపిస్తాయి కదా, అలాంటి వాటివి ఏవి లేకుండా ఇది చక్కగా మాయిశ్చరైజ్ చేస్తుంది నా హ్యాండ్స్ని. ఇది నా మొత్తం మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండి. ఇప్పుడు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ని చూద్దాం.
నా నైట్ స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ స్టెప్ నేను మార్నింగ్ వేసుకున్న మేకప్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేస్తాను. ఇలా ఈ గార్నియర్ మైసెల్లర్ వాటర్తో రిమూవ్ చేస్తున్నాను నా మేకప్ని. ఇలా ఒక కాటన్ ప్యాడ్ మీద ఆ గార్నియర్ మైసెల్లర్ వాటర్ని తీసుకుని నా లిప్స్ మీద ఐస్ మీద ఉన్న మేకప్ని అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చూసారు కదా, నా మేకప్ మొత్తం రిమూవ్ చేయడం అయిపోయింది. మేకప్ మొత్తాన్ని రిమూవ్ చేసిన తర్వాత నేను న్యూట్రిజీనా డీప్ క్లీన్ ఫేషియల్ క్లెన్జర్ని తీసుకుంటున్నానండి. దాన్ని ఇలా నా హ్యాండ్స్లో కొంచెం తీసుకుని ఇలా రబ్ చేస్తాను. దీనివల్ల ఫోమ్ ఫామ్ అవుతుంది కదా, ఆ ఫోమ్ని నా ఫేస్ మీద అప్లై చేసి ఇలా సర్క్యులర్ మోషన్స్లో రబ్ చేస్తాను. దీనివల్ల డర్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా లేదంటే మేకప్కి సంబంధించినది ఏదన్నా ఉండిపోయినా కానీ నా స్కిన్లో మొత్తం చక్కగా క్లీన్ చేస్తుంది ఇది. మనం నైట్స్ పడుకునేటప్పుడు తప్పకుండా మన మేకప్ని రిమూవ్ చేసుకునే పడుకోవాలి, లేకపోతే మన పోర్స్ని ఆ మేకప్ బ్లాక్ చేసేస్తుంది. దీనివల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ అంటే యాక్నీ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మేకప్ని కంపల్సరీగా రిమూవ్ చేయాలి మనం. తర్వాత వాటర్తో నా ఫేస్ని వాష్ చేసేసుకుని మళ్ళీ ఒక క్లీన్ ఫేస్ టవల్ని తీసుకుని ఇలా ఫేస్ అంతా కూడా డ్యాప్ చేస్తూ అద్దుతున్నాను. ఇలా చేసిన తర్వాత న్యూట్రిజీనా నైట్ క్రీమ్ని తీసుకుని నేను ఇది నా ఫేస్ అంతా అప్లై చేసుకుంటున్నాను. ఇది అప్లై చేసుకున్నప్పుడు లైట్గా ఆయిలీగా అనిపిస్తుంది మన ఫేస్, ఒక 5 మినిట్స్ అయ్యేటప్పటికి మొత్తం సెట్ అయిపోతుంది. అండ్ మార్నింగ్కి స్కిన్ చాలా సాఫ్ట్గా చాలా బ్రైట్గా అవుతుంది. లిప్స్కి మళ్ళీ నేను వాడి హెర్బల్స్ లిప్ బామ్ని అప్లై చేసుకుంటాను నైట్స్ కూడా. ఇలా లిప్ బామ్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత నా హ్యాండ్స్కి అండ్ లెగ్స్కి మళ్ళీ వాజ్లిన్ లోషన్ని అప్లై చేసుకుంటాను. ఇదండి నా డైలీ స్కిన్ కేర్ రొటీన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.